ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని చిన్ని ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు శాకుంతల మూవీ గురించి రివ్యూ చెప్దాం. శాకుంతల మూవీలో మన నటీనటులు చూసుకుంటే సమంత అండ్ దేవమోహన్, ఇటు మన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు ఋషి పాత్రలో చాలా అంటే చాలా బాగా చేశారు. మన మోహన్ బాబు గురించి తెలుసు, తన నటన గురించి. నెక్స్ట్ వచ్చేసి మేనకా గెటప్లో మన మధుబాల గారు, మన సీనియర్ యాక్టర్, హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. మధుబాల గారు మన మేనకా ఇందులో నటించారు. నెక్స్ట్ వచ్చేసి సచిన్ కతేర్ గారు కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫాదర్ క్యారెక్టర్ కానీ విలన్ కానీ చాలా సైడ్ క్యారెక్టర్ కానీ చాలా చేశాడు. ఈ శాకుంతల మూవీలో కూడా నటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కబీర్ సింగ్ దుల్హానా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్గా అండ్ సైడ్ క్యారెక్టర్లు ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా చేశాడు. నెక్స్ట్ అతిథి బాలన్ కూడా ఒకప్పటి చిన్న హీరోయిన్, ఆమె కూడా చాలా బాగా నటించింది. నెక్స్ట్ వచ్చేసి మన సుబ్బరాజ్ అందరు తెలుసు, మన పరిచయం తెలుగు ఇండస్ట్రీలో కూడా. నెక్స్ట్ అనన్య నాగల్ల అండ్ శివబాలాజీ, ఇలా మన దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అందించిన మాత్రం లెజెండ్ మణిశర్మ గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అందించాడు. మన మణిశర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక లెజెండ్. దీని నిర్మాతలు వచ్చేసరికి మన దిల్ రాజు అండ్ వచ్చేసి నీలిమగుణ ఎవరంటే గుణశేఖర్ వాళ్ళ కూతురు. ఈ సినిమాకి ఆమెన్ ఒక నిర్మాత, ఇద్దరు నిర్మాతలు అన్నమాట, దిల్ రాజు అండ్ వచ్చేసి తర్వాత మన కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ చిత్రాలకు పెట్టిందే పేరైన గుణశేఖర్ డైరెక్టర్. తన దశల్లో కొన్ని దశల్లో కిందట సినిమాలను మాత్రం సెట్లేసి సినిమాలు తీయడంలో ఒకప్పటి ఫేమస్ హీరో అయితే గుణశేఖర్. ఈ సినిమా శాకుంతలం అనేది కథలకు వచ్చేస్తే విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటాడు, ఆ తపస్సుని భంగం చేయడానికే మేనక గారు వచ్చేసి డిస్టర్బ్ చేయాలన్నమాట. డిస్టర్బ్ చేసే ఆ బాధ్యతలో అతనితో ప్రేమలో పడి విశ్వామిత్రుడితో ఒకటై బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డే మన శకుంతల బిడ్డ. అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డని ఒక మహర్షి సచిన్ కదేకరు ఆ బిడ్డను చేరదీసి పెద్ద చేస్తాడనమాట. పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ ఒక సమంత ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ ఆశ్రమానికి దహంత్య మహారాజు అంటే హీరో దేవమోహన్ గారు వస్తాడనమాట. ఆశ్రమానికి వచ్చినప్పుడు శాకుంతల సమంత ప్రేమలో పడిపోతుంది. ప్రేమలో పడి అతన్ని గాంధారి వివాహం చేసుకున్నప్పుడు తన రాజ్యానికి వెళ్ళిపోవడానికి సమయం వస్తే దేవమోహన్ గారు రాజ్యాన్ని తిరిగి వెళ్ళిపోతాడు. అయితే తను వచ్చి మళ్ళీ నేను తీసుకుపోతా లాంఛనాలతో తీసుకెళ్తానని మాటిచ్చి చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతాడు. శకుంతల అప్పటికి గర్భవతి అవుతుంటుంది. శకుంతల గర్భవతి అయిన తర్వాత ఎన్ని రోజులు చూసినా రాడనమాట. అయితే దుహాంతుడు రాజ్యానికి వెళ్ళి తమను స్వీకరించాలని కోరగా దుహాంతుడు ఆమెతో ఎవరు తెలియనట్టు వివరిస్తాడు, హీరో ఎవరో తెలియనట్టు వివరిస్తాడు. అయితే మిగిలిన కథ ఏంటంటే చివరికి ఆమె భర్తతో ఒకటై ఉంటుందా లేదా అన్నదే మిగిలిన కథ. ఈ కథ విశ్లేషణ ఏంటంటే పౌరాణిక జానపద చారిత్రక నేపథ్యంలో ఉంటుంది. ఈ కథలన్నీ ఇప్పటికీ ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే కథలన్నీ తెరపై ఆకట్టుకునేలా చూపించడం అనేది మన డైరెక్టర్ గొప్పతనం. అయితే ఎవరు పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి గ్రాఫిక్స్తో మాయా చేస్తే వాళ్ళు మాత్రం సంతృప్తి చెందరు. కథలో పట్టుండాలి, కథలో దమ్ముండాలి, అయితే మెప్పించాలి. శాకుంత సినిమాలు ఇవేవి కూడా ప్రేక్షకులు చేరుకునేలాగా గుణశేఖర్ మాత్రం ఏమీ చేయలేదు. చరిత్రలో గొప్ప కథగా పేరున్న కాళిదాస్ అవిజ్ఞాన శాకుంతలను ఒక దృశ్యకావ్యంలో తీర్చిద్దానన్నదే గుణశేఖర్ అండ్ టీమ్ ఇది పట్టుదల. కానీ అది చెప్పాలంటే బెడిచుకుట్టిందని చెప్పాలి. సినిమాలో భరితానికి లోటు లేకపోయినా ఏదో ఒక కృత్రిమ వాతావరణంలో వెళ్ళి భావన కలడం ఈ నాటకీయత శృతి మించినట్లు అనిపించడం జరుగుతుంది. ఒక సెట్ వేసిందని తెలిసేటట్టుగా సినిమాల్లో ఓపడం జరుగుతుంది. 3D అయితే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఇలా అతిపెద్ద మన సినిమా చూశాక ఏముంది ఇందులో అనే భావన కూడా కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది అంటే మనకి ఈ కథ శాకుంతల కథ తెలిసిన వాళ్ళు, పురాణాలు తెలుసుకున్న వాళ్ళు పోయి సినిమా చూస్తే అంతగా ఎక్సైట్మెంట్ అయితే ఏముండదు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి మనకి ఇంకా సినిమాలో ఎమోషన్ సీన్లు కానీ చాలానే ఉన్నాయి. వాటిని చూసి ప్రేక్షకులు కదిలిపోయేలాగా తీర్చిదిద్దలేకపోయాడు గుణశేఖర్ అని చెప్పుకోవచ్చు. ఏదో కృత్రిమత్వం, అతి నటీయ కథ, ఆ సన్నివేశాలతో ప్రేక్షకులను కనెక్ట్ కాలేని పరిస్థితి కల్పించాడు.
మన గుణశేఖర్ అయితే. ఈ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. నటీనటులకు వచ్చేసరికి మన సమంత లేడీ వెరైటీ సినిమాలు తన భుజం మీద వేసుకొని తీసిన సినిమాలు. కాకపోతే ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది, సమంత. ఇంకా హీరో మనకు తెలిసిన హీరో అయితే ఇంకా బాగుండు. మనకు తెలియని హీరో కాబట్టి ఎన్ని యుద్ధ సన్నివేశాలు పెట్టినా కూడా మనం ఇమాజినేషన్ తీసుకోలేకపోతున్నాం. ఆ హీరోని దేవ్ మోహన్ని తీసుకోలేకపోతున్నాం. ఇక లాస్ట్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, పాటలు కూడా అంత ఏం లేవు. అంత మణి శర్మ కూడా అంతా కూడా పాటలకి ఏం అంత బ్యాక్గ్రౌండ్ ఏం చూపించలేదు, ఏమనిపించలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మన అల్లు అర్జున్ డాటర్ అరహ, ఆమె చిన్న చిన్న మాటలు, క్యూట్నెస్గా కనిపించే మాటలు, ఆమె కొంచెం యాక్టింగ్ చూడడానికైతే కొంచెం పర్లేదు, చూడొచ్చు అనిపిస్తుంది ఆమెని ఆమె వచ్చినప్పుడైతే బాగుంటుంది. అయితే ఇల్లు ఏంటంటే తన పెట్టిన బడ్జెట్కి గ్రాఫిక్స్కి సెట్ చేసిండు అని తెలుస్తుంది. సాయిమాధవ్ బుర్ర సంభాషణలు బాగుంటాయి ఇందులో. అయితే శాకుంతల కథను ఇంత భారీతో చెప్పాలన్న గుణశేఖర్ ప్రయత్నం మాత్రం అయితే చాలా బాగుంది. కానీ కథపై తెర మీద కొంచెం గట్టిగా చేయాల్సింది ప్రయత్నం అనేది చూపించలేకపోయాని గుణ. కథకుడిగా దర్శకుడిగా ఆయన పనితనం సాధారణంగా అనిపిస్తుంది, అనిపించింది ఇక్కడ కథ ఆయన. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అరా తన చిన్న క్యూట్ క్యూట్ మాటలతోటి చాలా క్యూట్గా మాట్లాడి ఆమె పరుగుల కోసం లాస్ట్లో చాలా బాగుంటుంది. లాస్ట్కి వచ్చేసరికి గుణశేఖర్ మూవీ అయితే మనం 5K 2.5 ఇవ్వచ్చు. ఇటు ఫ్లాప్ అని చెప్పలేం, అటు బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. సినిమా అయితే బాగుంది చూడొచ్చు ఓకే అనే కొంతమంది అయితే అటల్ ఫ్లాప్ అంటారు, కానీ బావచ్చు. నేను మీ అభి అనంతుల, జై హింద్.